అలాగే గురు గారు, సింహరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఈ వారం అంతా వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారి ఫలితాల గురించి తెలుసుకునే ముందు ముందుగా మనము ఈ సింహరాశి యొక్క ఒక పటుత్వాన్ని, అంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో తెలుసుకోవాలి. కొద్దిమంది దాన్ని మూర్ఖత్వం అంటారు, కొద్దిమంది దాన్ని మొండితనం అంటారు. అంటే వీరికి నా భాషలో పట్టుదల ఎక్కువ అంటాను నేను. ఈ పట్టుదల వల్ల వీళ్ళు కాని పనిని కూడా చేసుకునే స్థైర్యం ఉంటుంది వీళ్ళకి. ఏ పని సరే మొండిగా అనుకోవడం కన్నా పట్టుదలగా ఆచరిస్తారనుకోవడం. మాటలో కటువు బాగా కనబడుతుంది, కానీ మనసు మాత్రం చాలా వెన్నుపూసలా ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ముఖ్యంగా తీవ్రమైనటువంటి శ్రమాధిక్యత వల్ల ఊహించని శుభకార్యాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రమాధిక్యత ఉంటుంది బాగా, కానీ దానికన్నా కూడా వీడికి అధిక ధనప్రాప్తి కానీ కార్య సఫలత పొందుకునే అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ప్రపంచంలో ఉత్తములతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. అనామకులైనటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద వారితో పరిచయాలు పెంచుకోవడం ఒకేసారి మనకి ఒక మంచి ప్రదర్శన. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పేపర్లో రేపు ఫోటో వచ్చేస్తుంది అతనితో, ప్రముఖులతో కలిసి దిగిన ఫోటో అతనికి రేపు కనబడుతుంది పేపర్లో. అటువంటి ఉన్నత స్థాయి పొందుకునే అవకాశం సింహరాశి వారికి చాలా బలం కనబడుతుంది, ఆశించిన ఫలితాలు. కాదు, శ్రమాధిక్యత బాగా ఉంటుంది, శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేందుకు వీరు తీవ్రంగా శ్రమ చేస్తూ ఓడిపోతున్నటువంటి భావన వీరికి ఉండదు. లేదు, నేను ఎట్టి పరిస్థితిలో దీన్ని కొట్టేస్తాను, ఈసారి ఐఏఎస్ లాంటి పరీక్షలు ఏమైనా గ్రూప్ లాంటి పరీక్షలు ఉంటే వాటిల్లో పార్టిసిపేట్ అవుతారు తప్పకుండా. ఈ వారంలో కనుక అటువంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారికి గ్రూప్స్లలో వీరికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం. ఒకవేళ ప్రభుత్వం వారు నిర్వహిస్తే ఏ పోటీ పరీక్షలు వేస్తారు వీళ్ళకి లాభకరంగా ఉంటుంది. అంటే విద్యార్థులకి ఈ వారంలో ఉన్నతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు. ప్రతి పరీక్షల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అలాగే మనం విదేశాలకు వెళ్లే నిమిత్తమై కొన్ని పరీక్షలు రాస్తుంటారు మన పిల్లలు, ఐఎల్స్ అని జిఆర్ఇ అని ఇలాంటి పరీక్షలు రాస్తుంటారు. వాటిల్లో కూడా వీరికి ఉన్నతమైనటువంటి పర్సంటేజ్ వస్తుంది, అంటే ఏదో 300 స్కోర్ ఏదో రావాలంటారు. అటువంటి స్కోర్ సంపాదించే అవకాశం ఈ రాశి వారికి బలంగా ఉంది. రేపు రాబోయేటువంటి మాసాల్లో మీరు విదేశాలకి ప్రయాణం తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి రిజల్ట్స్ని ఈ రాశి వారు తప్పకుండా పొందుకుంటారు. రైతులకు కూడా లాభకరంగా ఉంటుంది, కాకపోతే కేవలం శుక్ర శనివారాల్లో మాత్రమే అనుకూలవంతమైనటువంటి స్థితి వ్యవసాయదారులకు కనబడుతోంది. మరి 4 రోజులు బాగలేదా గురుగారంటే బాగుంది, కానీ కాస్త సమస్యలు ఎక్కువ ఉండడం, సరైనటువంటి సమయానుకూలంగా మీకు ఈ రసాయన సంబంధమైన ఎరువులు దొరకకపోవడం, లేదా సరైన పనిముడు దొరకకపోవడం, లేదా ఈ రైతు కూలీలు సరైన సమయానికి దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి వారాంతంలోనే ఈ వ్యవసాయ సంబంధమైన పనులలో అనుకూలత బాగా ఉంటుంది. ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, కార్యలాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ప్రతి పనిలో ఆనందాన్ని పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక బాగా ఉంటుంది, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి హోమాదులు కానీ లేదా దేవాలయ సందర్శన కానీ, ఇప్పుడు తీర్థయాత్ర సందర్శన లేదనుకోండి, కానీ త్వరలోనే తీర్థయాత్ర సందర్భం ఏంటండి, అంటే వీవీఐపీ బ్రేక్ వల్ల ఏదో తిరుమతిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేస్తారని ఒక మనకి విషయం తెలిసింది. అలా మనకి అటువంటి ప్రయాణ తీర్థయాత్ర ప్రయాణం వల్ల భగవద్ దర్శనం అవడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్ర సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ వారంలో చేస్తే కొంతవరకు సానుకూలంగా ఉంటుంది, ధనవృద్ధి బాగుంటుంది, వాక్స్థైర్యం ఉంటుంది. కాదే మంచి శ్రమతో వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి.